అసెంబ్లీ అంటేనే ప్రతిపక్షాల వాడి వేడి విమర్శలు ఆ వేడిని తన చెణుకులతో చల్లార్చేవారు రోసయ్య ఎంత ఆగ్రహవేశాలు ప్రదర్శించినా ఏనాడు మాట తూలలేదు పర్సనాలిటీకి తగ్గట్టే పెద్దరికంతో సభ సజావుగా సాగేందుకు ప్రయత్నించేవారు రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు సీనియర్ నేత కొణిజేటి క్రమశిక్షణ గల కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉండేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రోసయ్య ఆర్థిక క్రమశిక్షణను ఏనాడూ విస్మరించలేదు వైఎస్ ప్రజాకర్షక పథకాలకు వరాలు గుప్పించినా స్థిత వ్యవహరించి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారనే గుర్తింపు పొందారు ఏ ఇది మొద్దు సూత్రం మాకు దీన్ని అమలు చేసే సందర్భంలో కొందరు మీరు బాగా ఖర్చు పెట్టడం లేదు డబ్బుని ముడేస్తున్నారు అనే మిత్రులు కూడా ఉంటారు డబ్బు ముడివేయటం చెడు అని నాకు తెలియదు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వాంఛనీయం కాదని భావించే వాడిని కానీ నేను ముడివేయకుండా సరదాలు చేసుకుందాం అనుకునేట్టు మనస్తత్వం కాదు పక్కా విషయ పరిజ్ఞానంతో పరిస్థితులకు తగ్గట్లు కాస్త వ్యంగ్యాన్ని రంగరించి ప్రత్యర్థుల దూకుడుకు కళ్లం వేసేవారు రోసయ్య సంధించే ప్రశ్నలకు జవాబు ఏం చెప్పాలో తెలియక విపక్ష నేతలు గిర్రున తిరిగేవారు సభానాయకుడిగానే కాకుండా ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనూ ఉమ్మడి ఏపీ అసెంబ్లీని చాలా హుందాగా నడిపారు కొణిచేటి సమయానుకూలంగా హాస్యచతురతతో సభను అదుపుచేసేవారు ఇది ఎలా ఉందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కువ ఎక్కావు బాబు అంటే దూడ మేతక నీ మీద ప్రివిలేజ్ మోషన్ వస్తే దానికి సమాధానం చెప్పుకోక మధ్యలో నేను రోసీని అన్నాను రోసీ కేసం నేను ఎవరి పేరు ప్రస్తావన చేయాల గురించి ఆరోపణ చేస్తే ఉండి జవాబు చెప్పుకోలేనటువంటి ప్రయత్నిస్తున్నా తెలుగుతేటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి నీకుండే తెలివితేటలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అంతే తేడా మాట్లాడొచ్చు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు శాసనసభ సమావేశాలకు అడ్డు తగిలినప్పుడు రోసయ్య చురకలు అంటించడంలోనూ తనదైన శైలిని చూపేవారు హౌస్ లేదని చెప్పటం వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష ఒక యువకుడు తండ్రిని హత్య చేసినటువంటి కేసులో కోర్టులో విచారణలో ఉన్నాడు గారు నువ్వు ఆఖరి కోరిక ఏమన్నా ఉందా అన్నాడు అయ్యానే తండ్రి లేనటువంటి నన్ను కనికరించమన్నా పొద్దున లేచిన దగ్గర నుంచి ఎడ్జెన్ అయ్యేంత వరకు కూడా మీరు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి లేకుండా అడ్డు తగులుతూ అయ్యా హౌస్ ఆర్డర్లో లేదు ఎవరు ఆర్డర్లో లేకుండా చేస్తున్నారు హౌస్ డిజార్డర్ లోకి నెడుతూ ఈ పద్ధతిని ఏమైనా మీ ప్రవర్తన కథల ద్వారా అయితే మామూలు జనానికి కూడా అర్థం అవుతుంది అని ప్రభుత్వాన్ని నిలదీసేదానికి ప్రజాస్వామిక పద్ధతిలో ప్రయత్నం చేయండి తెలుగు రాజకీయాల్లో వివాదరహితుడిగా అణుకువ విధేయత ఆభరణాలుగా చివరి వరకు క్రమశిక్షణ గల నేతగానే జీవించారు ఆయన ఎవరివాడు కాదు అలా అని ఎవరికీ దూరం కాదు రోసయ్య సేవలు సదా చిరస్మరణీయం నేటితరం రాజకీయ నేతలకు నిత్యం అనుసరణీయం